రా సహదేవ, మాలిక్ పెళ్ళేంత వరకు ఎవరిని లోపల పంపకు. ఎస్, దట్స్ హీ, పౌలోస్ పున్నోకారన్. కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో పోరాడుతున్న ఏకైక వ్యక్తే వాడు. మిగతా ఈ న్యూ జనరేషన్ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి నిద్ర లేకుండా చేసేస్తాడు. వర్కౌట్ అవుతుందా? అదే చూద్దాం. అన్నయ్య, మీరు కాల్ చేసిన వెంటనే మన కుర్రాళ్ళతో అన్ని సెట్ చేసేసా. ఈరోజు 3 గంటల ఫ్లైట్కి నేను ఢిల్లీ వెళుతున్నాను. మనవరాలికి బర్త్డే, మేడం కూడా, అందుకే వెళ్ళి కలుద్దాం అనుకున్నా. ఓటు బాక్సులు అయితే ఏమీ కాదు కదా. హే, ఆగాగు, మీడియా వాళ్ళ చూపు మొత్తం మన మీదే ఉంది కాబట్టి మనము యాక్టివ్గా ఉండాలి. అది ఎవరు మీరిద్దరు? ఓ, లోపల ఏం జరుగుతుందని చూడాలా. అన్నలకి మంచి రూమ్ చూపించండి రా, భయపడకండి, మా టీమే. మా నూరి షాప్కి ఢిల్లీలో మహాజీ డిమాండ్ ఉన్నట్టుంది. వీడే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. వీడు వెళితే హైకమాండ్ మన మాటే వింటుంది. అది వీడు చూసుకుంటాడు, ఎన్నికలు కావాలి. అది నువ్వే ఏదో ఒకటి చేసే. కేబినెట్ మినిస్టర్ అయితే చాలు, ఈ కొచ్చిని నీ పేరుకు రాసిస్తా. ఇంకా రాయడం ఎందుకు, అంతా మందైనప్పుడు. అది నాకు తెలీదా ఏంటి? దేవుడా, గెలిస్తే చాలు. అదేమి ఒట్టి చేప కాదు కదా, బాక్సులో ఉండి వేస్ట్ చేయడానికి. చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను, ఆ ప్రాపర్టీ విషయం. అదే కసాలెండా, ఒక పార్టీ వచ్చారు, మా ఇద్దరి మధ్య మీటింగ్ కూడా అయిపోయింది. మనం చెప్పిన అమౌంట్కి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. మీకది లక్కీ అనగానే నేను ఆ కేసుని వదిలేశాను అన్నయ్య. అమ్మేద్దాం అనుకుంటున్నా. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ ఒక రాక్షసి ఉంది. అమ్మబోయే ప్రాపర్టీయే కదా అని మా మేనేజర్ కొంచెం ఓవర్ స్మార్ట్ అయ్యాడు. ఎవరో ఏంటో చూడకుండా ఒక అమ్మాయిని అక్కడ స్టే చేయడానికి అనుమతించాడు. ఇప్పుడు ఖాళీ చేయమంటే అమ్మాయి వెళ్ళడం లేదు. నువ్వెలాగైనా అమ్మాయిని ఖాళీ చేయించాలి. ఖాళీ చేయించడమేగా, సర్లే, నేను చూసుకుంటాను. నేను వేరే ఎవరిని నమ్మి అప్పగించలేనని నీకు తెలుసు కదా. చూద్దాం, ఎలాగోలా బిజినెస్ జరగాలిగా. తర్వాత నా వల్లో పడలేదంటే ఆ తర్వాత వదిలేస్తా అంతే. మాలిక్ వలలో పడని చేపంటూ ఏదైనా ఉందా? ఈ మాలిక్ వదిలిని అడిగారని చెప్పండి. ఉంటా, బాయ్. మొత్తం చూసేయండి, ఏది వదలొద్దు. ఏం జరుగుతుంది? ఏం లేదు బాయ్, ఇద్దరు రూమ్ లో తొంగి చూశారు. పేపర్ వాళ్ళు కాదు, పార్టీ వాళ్ళు కాదు, ఎవరని మేము వెతుకుతున్నాం. అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు అనుకుంటా.